హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ బేరింగ్స్లో ఫుల్ జర్నల్ బేరింగ్ అండ్ పార్షియల్ జర్నల్ బేరింగ్ గురించి దాని యొక్క డిఫరెన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూస్తున్నది జర్నల్ బేరింగ్ యొక్క రియల్ పిక్చర్స్ సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ జనరల్ బేరింగ్ యొక్క ఇన్స్టాలేషన్ ఎక్విప్మెంట్లో ఇలా ఉంటుంది నార్మల్గా మనం ఈ బాల్ బేరింగ్స్ కానీ లేదా రోలర్ బేరింగ్స్ కానీ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో సేమ్ అదే విధంగా అదే పొజిషన్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా సో ఈ రోలింగ్ ఎలిమెంట్స్ అనేవి ఇందులో ఉండవు ఓన్లీ మనకి ఒక లూబ్రికేషన్ అనేది ఈ షాఫ్ట్ ఎక్విప్మెంట్ యొక్క షాఫ్ట్ అండ్ ఇక్కడ మనకి ఆ బేరింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ రెండిట్లకి మధ్య మాత్రం ఉంటుంది అది కూడా రెండిట్ల మధ్యన లూబ్రికేషన్ అనేది ఉంటుంది సో మనం ఆల్రెడీ ఈ జర్నల్ బేరింగ్ గురించి చదువుకున్నాం సో ఈరోజు మనం ఈ జర్నల్ బేరింగ్లో ఫుల్ జనరల్ బేరింగ్ అండ్ పార్షల్ జనరల్ బేరింగ్ యొక్క మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ మనకి ఈ ఫుల్ జర్నల్ బేరింగ్ ఎలా ఉంటుంది అండ్ పార్షల్ జర్నల్ బేరింగ్ ఎలా ఉంటుంది సో జనరల్గా మనం ఈ బేరింగ్స్ గురించి చెప్పుకున్నప్పుడు బాల్ బేరింగ్స్ అండ్ జర్నల్ బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకున్నాం సో ఇందులో ఈ జర్నల్ బేరింగ్లో మనకి ఎటువంటి రోలర్స్ కానీ లేదా బాల్స్ కానీ ఉండవు ఓకే సో డైరెక్ట్గా మనకి ఒక లూబ్రికేషన్ ఫిలిం ఉంటుంది సో దాని ఆ రెండింటి మధ్యలో అంటే ఈ కాంటాక్టింగ్ సర్ఫేస్ అండ్ ఏదైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో ఈ రెండిటి మధ్య మనకి ఒక లూబ్రికేటింగ్ ఫిల్మ్ అనేది ఉంటుంది సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అదే నార్మల్ బేరింగ్లో అయితే మనకి బాల్స్ కానీ లేకపోతే రోలర్స్ కానీ ఉంటాయి సో ఇక్కడ మనం ఈ జర్నల్ బేరింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి యాక్చువల్గా త్రీ టైప్స్ సో అందులో మెయిన్ టూ టైప్స్ ఏంటి అంటే ఫుల్ జనరల్ బేరింగ్ పార్షియల్ జనరల్ బేరింగ్ ఓకే సో ఇక్కడ ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఫుల్ జనరల్ బేరింగ్లో ఏంటి అంటే ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ షాఫ్ట్కి ఈ బేరింగ్ ఏదైతే ఉందో వీటికి మధ్య యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో దాని యొక్క యానిమేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే కానీ పార్షియల్ సో దాని నేమ్లోనే ఉంది ఆ జనరల్ బేరింగ్లో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది పార్షియల్గా ఉంటుంది సో అది లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ ఏదైతే ఉందో దీనికన్నా లెస్గానే ఈ కాంటాక్ట్ అనేది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది బేరింగ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది జనరల్గా వన్ ట్వంటీ డిగ్రీస్ ఉంటుంది ఓకే సో ఇక్కడ మీరు చూస్తే ఇది షాఫ్ట్ ఇక్కడ మనం చూస్తే బేరింగ్ యొక్క యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ సో వన్ ట్వంటీ డిగ్రీస్ ఉంది ఓకే రైట్ రౌండ్ అనేది ఉండదు ఈ పార్షల్ జనరల్ లో ఓకే ఇట్ హ్యాస్ ది కేపబిలిటీ ఆఫ్ సపోర్టింగ్ ది లోడ్ ఇన్ ఎనీ రేడియల్ డైరెక్షన్ సో ఫుల్ జనరల్ లో ఏంటి అంటే ఈ ఎటువైపు నుంచి ఈ రేడియల్ డైరెక్షన్లో ఆ లోడ్ వచ్చినా సరే ఇది విత్స్టాండ్ చేస్తుంది అంటే ఇటువైపు కానీ లేకపోతే ఇటువైపు కానీ ఇలా కానీ సో ఏ డైరెక్షన్లో లోడ్ వచ్చినా సరే ఈ ఫుల్ జనరల్ బేరింగ్ అనేది విత్ స్టాండ్ అవుతుంది కానీ ఇక్కడ మనకి వన్ ట్వంటీ డిగ్రీసే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఈ పార్షియల్ జనరల్ బేరింగ్లో మనకి ఏమవుతుంది అంటే ఓన్లీ ఒక డైరెక్షన్ అంటే ఈ బేరింగ్ ఎటువైపు ఉంది అటువైపు మాత్రమే ఆ లోడ్ క్యారింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ బేరింగ్ సపోజ్ మనకి ఇటువైపు ఇలా లోడ్ వచ్చినట్లయితే ఈ బేరింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అదే ఇటువైపు వచ్చినట్లయితే ఇక్కడ మనకి బేరింగ్ లేదు కాబట్టి ఈ బేరింగ్ అనేది సపోర్ట్ చేయదు ఆ లోన్ని ఓకే నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ మోర్ ఫ్రిక్షన్ సో ఎప్పుడైతే మనకి ఫో టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాంటాక్ట్ ఉందో సో అప్పుడు మనకి ఏమవుతుంది దాని యొక్క ఫ్రిక్షన్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది కానీ మనకి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ తక్కువ అవడం వల్ల ఈ పార్షల్ జనరల్ బేరింగ్లో లెస్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ ఫుల్ జనరల్ బేరింగ్ని ఇండస్ట్రీల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎస్పెషల్లీ మెషినరీస్లో ఓకే కానీ ఈ పార్షియల్ జనరల్ బేరింగ్లో మాత్రం మనకి తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి సో అందులో కూడా లిమిటెడ్ యూజ్ మనం యూజ్ చేస్తాము ఎక్కువగా మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ రైల్ రోడ్డు అంటే రైల్వేస్లో కార్ యాక్సిల్స్ ఉంటాయి కదా సో అంటే మనం ఈ బోగీలు అంటాం కదా సో వాటి యొక్క యాగ్జల్స్ని సపోర్ట్ చేయడానికి ఈ బేరింగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎందుకంటే దాని యొక్క లోడ్ మొత్తం ఇలా యాక్ట్ అవుతుంది సో అందువల్ల ఏంటి అంటే ఎక్కువగా ఈ పార్షియల్ జనరల్ బేరింగ్స్ని వాడుతూ ఉంటారు అండ్ ఈ ఫుల్ జనరల్ బేరింగ్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసరికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ఎందుకంటే రైట్ రౌండ్ అది సపోర్ట్ చేయాలి కాబట్టి కానీ మనం పార్షియల్ జనరల్ బేరింగ్లోకి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అనేది చాలా సింపుల్ కంపేర్ టు ఫుల్ జనరల్ బేరింగ్ గురించి ఓకే సో ఇది కన్స్ట్రక్షన్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ లూబ్రికేషన్కి వచ్చేసరికి ఈ టోటల్ ఏరియా మనం లూబ్రికేట్ చేయాలి ఆయిల్తో అంటే అది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కంపేర్ టు పార్షియల్ జనరల్ బేరింగ్తో చూసుకుంటే ఎందుకంటే మనం ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ మీరు చూసారు కదా ఈ లూబ్రికేషన్ మొత్తం కూడా ఉండాలి ఎలా చూసారు కదా సో లూబ్రికేషన్ సప్లై అనేది కంటిన్యూస్గా ఉండాలి ఓకే సో ఆ ఫిల్మ్ అనేది తగ్గిపోతే కనుక ఇక్కడ వేరియంటేర్ అనేది అయిపోతుంది కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ ఆయిల్ సప్లై కెన్ బి డన్ ఈజీలీ ఎందుకు అంటే ఓన్లీ ఇక్కడ మాత్రం మనం మెయింటైన్ చేస్తే చాలు ఆయిల్ కానీ లేకపోతే ఆ గ్రీజ్ కానీ ఏదైనా సరే సో ఆ లూబ్రికెంట్ అనేది ఇక్కడ మనం మెయింటైన్ చేస్తే సో అక్కడ ఆ వేరియంర్ అనేది అవ్వదు కానీ ఇక్కడైతే టోటల్ త్రీ సిక్స్టీ మనం అది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అందుకోసమే ఇది డిఫికల్ట్ ఇదేమో ఈజీ అండ్ టెంపరేచర్కి వచ్చేసరికి ఇందులో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో హై ఫ్రిక్షనల్ లాసెస్ ఉంటాయి సో హై ఫ్రిక్షన్ అనేది ఇందులో జనరేట్ అవుతుంది సో అందువల్ల ఏంటి అంటే టెంపరేచర్ రేజ్ అనేది ఇందులో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ పార్షియల్ జనరల్ బేరింగ్లో మాత్రం మనకి ఫ్రిక్షన్ అనేది తక్కువ జనరేట్ అవుతుంది కంపేర్ టు ఫుల్ జనరల్ బేరింగ్తో చూసుకుంటే సో అందుకు మనకి టెంపరేచర్ రేజ్ అనేది ఇందులో తక్కువ ఉంటుంది ఓకే సో ఇది మెయిన్ డిఫరెన్సెస్ ఆఫ్ ఫుల్ జనరల్ బేరింగ్ అండ్ పార్షియల్ జనరల్ బేరింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్లో ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్